హలో ఎవ్రీవా నేను డాక్టర్ విఘ్నత ఫర్టిలిటీ కన్సల్టెంట్ సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ ఈ తో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురిలో ఒక జంట బాధపడుతుంది ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ సెంటర్ గుంటూరు ఏంటిటా కొండ వద్ద నమస్కారం కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం విశాఖ నుండి విజయసాయిరెడ్డికి జగన్ ఎందుకు బహిష్కరణ విధించాడు విశాఖపట్నానికే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి మరి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని మరి అక్కడ పరిపాలనా రాజధానిగా దాన్ని తీర్చిదిద్దపోవడానికి ముందు అక్కడ మొత్తం వ్యవహారాలు ఒంటి చేత్తో చక్కబెట్టడానికి అధికారం ఇచ్చినటువంటి విజయసాయిరెడ్డిని హఠాత్తుగా విశాఖ నగరం నుంచి జగన్ ఎందుకు వెళ్ళిపోమన్నాడు ఢిల్లీకి వెళ్ళి కేవలం ఢిల్లీకే పరిమితం అవమని చెప్పాడని చెప్పి బయటకు వచ్చినటువంటి వార్త ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది విజయసాయి రెడ్డినే కాదు విజయసాయి రెడ్డి సహాయంగా పెట్టుకున్నటువంటి అతను అనుచరులు ముగ్గురిని ప్రతాప్ రెడ్డి హర్షనవర్ధన్ రెడ్డి ఇంకో రెడ్డి ముగ్గురు కూడా అక్కడ విశాఖ నగరం విడిచి వెళ్ళిపోమని చెప్పి జగన్ హఠాత్తుగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇలా ఎందుకు విధించాడు విజయసాయి రెడ్డికి జగన్కి మధ్య ఎటువంటి విభేదాలు లేవు జగన్ ఆలోచనల ప్రకారమే విజయసాయి రెడ్డి నడుచుకుంటాడు విజయసాయి రెడ్డి సలహాల ప్రకారమే జగన్ వాటికి అనుమతిస్తాడు మరి ఈ పరిస్థితి మనకి ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉంది మరి హఠాత్తుగా వెళ్ళమన్నగానే మరి రెడ్డి అనుచరులు వెళ్ళిపోయారు కానీ విజయసాయి రెడ్డి మాత్రం ఆరోగ్యం బాగాలేదు ప్రకృతి వైద్యం చేయించుకుంటానని చెప్పి విశాఖలో మరి ప్రకృతి వైద్యానికి సెంటర్గా ఉన్నటువంటి బే పార్క్ రిసార్ట్లో అతను విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు అనేది మాత్రం వార్త అసలు విజయసాయిరెడ్డిని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే మరి విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి మరి భూముల ఆక్రమణ కానీ భూముల కబ్జా కానీ మరి పెద్ద పెద్ద ఆస్తులు దశపల్ల ఆస్తులు కానీ లేకపోతే వాలంటీర్ క్లబ్ లాంటి వాటిలో జోలికి కూడా వెళ్ళి వాటిలో ఉన్న లొసుకులు లోపాలు వెతికి ఎలా ఆక్రమించాలని చూస్తున్న వ్యవహారం కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమే మరి సింహాచలం భూములు కానీ ఇతర భూములు కానీ అనేక అనాథాశ్రమాల భూములు సైతం మరి వాళ్ళని బెదిరించి భయపెట్టి లాక్కొని మరి అక్కడ చేస్తున్నటువంటి విషయాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపి అతన్ని వెళ్ళిపోమన్నాడు అంటే మొన్ననే ఒక విషయం బయటపడింది ఒక పెద్ద భూదందా వ్యవహారంలో ఎంత మిగులుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అంచనా లేదట విజయసాయి రెడ్డి దాని మొత్తాన్ని నిర్వహిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని అడిగారట ఎంత మిగులుతుందని యాభై అని చెప్పారట ఆయన మరి దానికి గాను జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎందుకు అనుమానం వచ్చిందో ఇంత పెద్ద దందాలో యాభై మాత్రమే మిగలటం ఏంటి అని చెప్పి వేరొకరిని మరి ఆయన ఎంక్వైరీ చేయగా ఐదు వందలు మిగులుతుంది అని చెప్పారట మరి యాభైకి ఐదు వందలకి మధ్య ఎంత తేడా ఉంది మరి అదంతా ఏమైంది ఆ నాలుగు వందల యాభై అంటే విజయసాయి రెడ్డి ప్రతి దందాలోనూ కొంత పక్కగా నెడుతున్నాడు లేకపోతే కొంత వెనకేస్తున్నాడు కొంత రహస్యంగా ఉంచుతున్నాడు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమైపోయింది మరి ఇంత పెద్ద దందాలో ఏదో చిన్న చిన్న వాటిల్లో ఆయన ఏదో తిన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఓ వదిలేసే అవకాశం ఉంది కానీ ఇంత పెద్ద వ్యవహారంలో మరి దాదాపుగా అంత తేడా రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సహించలేకపోయారు మరి ఇంకా ముందు ముందు ఇట్లాంటివి ఎన్ని చేస్తాడో అని అన్నటువంటి ఒక ఆలోచనతోనే మరి ఇక వద్దు వైజాగ్లో ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడే ఢిల్లీలో వ్యవహారాలే చూడండి అని చెప్పని చెప్పి మరి ఆయన పంపించేయడం జరిగింది ఆల్రెడీ ఢిల్లీలో వ్యవహారాలు చూడడానికి మొన్నే రిటైర్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ని ప్రముఖ సలహాదారుగా పెట్టి అక్కడ మరి కాపురం పెట్టినటువంటి బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి మరి ఆర్థిక శాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈయన సహాయంగా ఉంటాడు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి మరి మంత్రులతో వాళ్ళతో అపాయింట్మెంట్లు ఇప్పిస్తాడు నడిపిస్తాడని నియమించిన తర్వాత ఇక ఢిల్లీలో రెడ్డి గారు అవసరం ఏముంది సరే ఉన్నా లేకపోయినా విశాఖలో మాత్రం వద్దు అని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోమన్నారు అనేది సమాచారం మరి విజయసాయి రెడ్డి విశాఖలో ఏమేం చేస్తున్నాడు ఎంత దోపిడీ జరుపుతున్నాడు అనేది మాత్రం ఈ వ్యవహారంతో బయటపడిపోయింది మరి ఇలాంటి ఒక పరిస్థితిలో విశాఖపట్నం ప్రజలు కూడా ఇప్పుడు మాకు పరిపాలనా రాజధాని వద్దు బాబోయ్ మీరు అసలు విశాఖపట్నం నుంచి వెళ్ళిపోండి మీకు దాండమని చెప్పే పరిస్థితుల్లో అక్కడ ప్రజలు వచ్చేశారు మరి ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమల వద్ద కానీ మరి అనేక సంస్థల వద్ద కానీ రీ రియల్టర్స్ దగ్గర నుంచి కానీ రెడ్డి ఎంత కప్పం లాగుతున్నాడో అది ప్రజలందరికీ తెలిసిపోయింది ప్రతి ఏ విషయం అసలు ఏ బిజినెస్ చేయాలన్నా ఏది ప్రారంభించాలన్నా రెడ్డి గారికి ఒక పర్సంటేజ్ ఉంటుంది మరి ఎక్కడ మీరు ఆ విశాఖపట్నంలో కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకసారి రెడ్డిని కలవండి అని చెప్పే పరిస్థితి అక్కడ స్పష్టంగా ఉందట ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏ మనం ఏ ప్రపోజల్ పెట్టినా ఏ ఫైల్ పెట్టి సంతకం పెట్టమన్నా మనకు అన్ని అనుమతులు తీసుకొని మనం ప్రారంభిస్తున్నా సరే రెడ్డి గారికి ఒక మాట చెప్పండి అని ఆఫీసర్లు చెప్పే పరిస్థితి అక్కడ విశాఖపట్నంలో ఏర్పడిందని దీన్ని మరి అరికట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపించారని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో అసలు విషయం అది కాదు అసలు విషయం ఇది ఆయన అనేక దందాల్లో మరి ఇలాగా పక్కన వేస్తున్నాడు లేకపోతే పక్కకు నెడుతున్నాడు అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం అందడంతో ఆయన విశాఖ నుంచి పంపించేయటం జరిగిందట మరి వెళ్ళిపోమంటే మరి ఇంకా ఆయన వెళ్ళిపోకుండా బే పార్కులో మరి ఆయన ఏదో వైద్యం పేరుతో అక్కడే ఉన్నాడు అంటే ఇంకా ఆయన ఏదో సెటిల్ చేసుకోవాల్సినయో అవో ఇవో ఏవో ఇంకా కొంత పెండింగ్ ఉండి ఉంటాయి అనేది అక్కడ వైజాగ్ ప్రజలు చెప్తా ఉన్నారు వాటి కోసమే ఆయన వంక పెట్టుకొని బే పార్క్లో ఉంటున్నాడు మరి అవన్నీ సెటిల్ అయిన దాకా వెళ్ళడు అని చెప్పని చెప్పి చెప్తున్నారు కానీ మొత్తానికి విజయసాయి రెడ్డికి విశాఖ నుంచి నగర బహిష్కరణ పడింది ఇక విశాఖలో రెడ్డి పెత్తనం లేదు అధికారులు కూడా ఒక్క మాట విజయసాయి రెడ్డి గారి చెప్పండి అనే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇంకా ఆయన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మరి అయితే ఇప్పుడు విశాఖపట్నంలోని వ్యవహారాలన్నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరు చూస్తారు అనే ప్రశ్నకి మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు పెద్ద కాంట్రాక్టర్ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విశాఖ పనులు అప్పచెప్పారు అని చెప్పి అనేది సమాచారం మరి విజయసాయిరెడ్డి లాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే మరి ఇంత జనంలో బాగా మరి అయ్యే విధంగా వ్యవహారాలు చేయడం ఒకంత గుట్టుగా ఒకంత గుమ్మరంగా పనులు నెర చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎక్కడ ఇన్ఛార్జిగా పెట్టారని చెప్పి తెలుస్తూ ఉంది మొత్తానికి విశాఖలో విజయసాయిరెడ్డి పర్వం ముగిసింది అని చెప్పుకోవచ్చు ఇక విశాఖకి విజయసాయి రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు ఆ విషయం తెలియగానే విశాఖ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించడు కాబట్టి ఎంతో కొంత ఊరట లభించింది మనకని చెప్పి అక్కడ విశాఖలోని ఇండస్ట్రియల్ పీ పీపుల్ కానీ ఇతర వ్యాపారాల ప్రజలు కానీ అందరూ కూడా మరి రియల్టర్స్ కానీ అందరూ కూడా భావించారని చెప్పి తెలుస్తూ ఉంది మొత్తానికి ఇది విశాఖ నుంచి విజయసాయి బహిష్కరించడానికి గల మూల కారణం ఇదే ఈరోజు కొండబద్దలు